ఓం నమ శివాయ హరి ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి స్థితి పలయ బ్రహ్మ హరిహరాయత్రి గుణాత్మ సర్వకవితి కామె దర్శ్యా దర్శ్యా దాత్రేయ నమిషంతిని సిద్ధి కురు 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 స్వహం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారం ధనుసు రాశి గురించి చెప్తున్నాను ఈ ధనుసు రాశి ఫలితాలు ఆదాయం ఎనిమిది ఖర్చు పద్మ పదకొండు రాజపూజిత ఆరు అవమానాలు మూడు ఈ ధనుసు రాశి వాళ్ళకి చాలా ఆలోచన విధానాలు చాలా వరకి పాజిటివ్గా ఉంటాయి ఏ మాటైనా ఏ విధమైనా కూడా ఓపెన్గా మాట్లాడతారు బేట ఒకటి లోన ఒకటి మాట్లాడే విధానం ఉండదు ఓపెన్గా మాట్లాడతారు కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరము మే పదిహేనో తారీఖు నుంచి మంచి శుభ ఫలితాలు లక్ష్మీ కటాక్షణం ఆరోగ్య విధానాలు లాభం కలిగే యోగం కనబడుతుంది తర్వాత కుటుంబంలో అభివృద్ధి కళ్యాణాలు ఉద్యోగము వ్యవసాయంలో వ్యాపారంలో అభివృద్ధులు కలిగే ప్రాప్తి కనబడుతుంది కాబట్టి మీరు ఈ పదిహేనో తారీఖు నుంచి మంచి భాగ్యభోగాలు పొందే యోగాలు కొన్ని కనబడుతున్నాయి లక్ష్మీ కటాక్షమైన కళలు కొన్ని ఎదురయ్యే యోగాలు ఉన్నాయి కాబట్టి ఏది చేసినా మీకు ముప్పై తారీఖు నుంచి చాలా వరకు మంచి యోగాలు ఫలితాలు కనబడే యోగాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏది చేసినా పెద్దవాళ్ళు ఆశీర్వాదం పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకోవాలి కాబట్టి మనకి ఎంత తెలిసినా ఎదుటివాణ్ణి మనం గౌరవించడం మన సాంప్రదాయకము కాబట్టి స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఓపెన్గా ఉండకూడదు దానివల్ల మీకు గ్రత రాబోయే విధానాల్లో కొన్ని సమస్యలు ఎదురయ్యేట్టుగా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దానికి మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఏది చేసినా ఎక్కడికి పోయినా అన్నిటికన్నా మనసుకి ఒక సంకల్పం అనేది చాలా గొప్పది కాబట్టి మీరు అబ్బా మాకు ఏమి లేదు ఈ విధంగా అయిపోయిందని నిరాశ చెందాల్సిన పనేం లేదు మీకు మీకంటూ ఒక టైం అనేది వచ్చింది కాబట్టి ఆ టయాన్ని మీరు అమలు చేసుకోవాలి దాని గురించి మీరు పోరాటం చేయాలి కాబట్టి ఏది చేసినా తొందరపాటు వద్దని మా అమ్మవారు చెబుతుంది ఈ ధనుసు రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయని మా అమ్మవారు చెబుతుంది ఇంకేమన్నా సందేహాలు ఏమన్నా ఉంటే మాకు ఈ కింద వచ్చే నెంబర్కి సంప్రదించండి తప్పకుండా సర్యోజన సుఖిలో బంతు ఓం నమ శివాయ